आराधन संध्या ధ్యాన కురివాని మందే బోసొచ్చుంది సాయంత్ర వేళ దేవుని యొక్క వాక్యాంశాలు ధ్యానించుకోవడానికి మనం కూర్చుని ఉన్నాం సమస్త భాయి భౌణి మానకు అవృతర ప్రభు యేసుక్రీస్తుంగ నామరే మరో ఆంద్రియ ప్రైజ్ లో అందరి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి పేరట మళ్ళీ ఒకసారి వందనాలు తెలియవచ్చుచున్నాం ప్రభు అప్పుడు మానకు సమస్తకు ఆశీర్వాద కొరందు దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక జూదంగర పత్రిక మేసందు యూదా పత్రికలోకి మనం అందరం వద్దాం దారి 11 పదే పొడివా దాని 11వ వచనాన్ని చదువుకుందాం ముగ్గురు గురించి రాయబడినట్టుగా మనం చూడగలుగుచున్నాం కళ్ళి ఆమె కాయినరో విషయరే ఆమె చిందా కోరుతుంది నిన్నటి దినాన కాయిన్ గురించి మనం చూసుకుంటూ వచ్చాము కాయినరో జీవన దావన కిమిది ఏచి బోలి ఆమె బైబిల్ దెక్కిలే నిన్న మనం కాయిన్ గురించి ఆయన జీవిత అనుభవం ఎలా జరిగిందో అన్నది చూసుకున్నాం కాయినరో కామగుడికొసే ఆరాధన విషయం కాయిన్ యొక్క జీవిత అనుభవంలో మనం చూసింది ఆరాధన విషయానికి సంబంధించిన విషయము క్రియ ఆరాధన ఆయన క్రియలతో లేకపోతే సొంత ప్రయత్నాలతో ఆరాధన చేసిన విధానము క్రియారాధన కొరువలోకమాన బెసి వచ్చింది ఇలాగా సొంత ప్రయత్నముతో క్రియలతో ఆరాధన చేసిన జనాంగాలు బోల్డ్ ఉన్నాయి సతిపై అమమాన సమితి నోకొర్రో బోలి ముఖల్లి కోవుతుంది అందుకే నిన్నటి దినాన నేను మళ్ళీ జ్ఞాపకం చేసి చెప్పాను అలాంటి యొక్క ఆరాధన చెయ్యమాకండి క్రియలతో లేకపోతే సొంత ఇష్ట ప్రకారంగా ఉన్న ఆరాధన విధానము క్రియాకర్మ బెసి అయిచి ఈ రోజుల్లో కూడా క్రియకర్మమైన ఆరాధనలు జరుగుతున్నాయి క్రియా కొరి కొరి దిశమైన స్వర్గకు జీబాప చేష్ట కొరుచు వారు క్రియలు చేసుకుంటూ చేసుకుంటూ వారి సొంత ప్రయత్నముతో పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అలా జరగదు అన్న విషయాన్ని నేను నిన్నటి రోజున జ్ఞాపకం చేసి గుర్తించాను ఆది పుస్తక చారి అధ్యాయంలో దుయి పదటు ఆమె చారి పర్యంత ఆమె చిందా ఆది కాండము 4వ అధ్యాయం 1 నుంచి 4వ వచనం వరకు మనం చదువుకున్నాము క్రియా కర్మర సేమని ఆరాధన కొరతలే కైన ప్రియ క్రియలు లేకపోతే ప్రయత్నము ద్వారా దేవుని ఆరాధించుకొని కాయిను వెళ్ళిరి అని రాయబడి ఉంది విశ్వాసం ద్వారా ఈశ్వరుకు బలి అర్పణ రెండోదిగా హేబేలు విశ్వాసము ద్వారా దేవునికి ఆరాధన అర్పించినట్టుగా చూడగలుగుచున్నాము ఈ రోజు మనం చదువుకోవడానికి వెళ్ళడానికి ప్రయత్నం చూసుకునేది యూదా పత్రిక 11వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం యూదా పత్రిక 11వ వచనం పదానికి అర్థము లోకమానకు గిలివా వ్యక్తి లోకాన్ని మింగేస్తున్న మనిషి ప్రజలను మింగేస్తున్న మనిషి బెలియామన్న పదానికి అర్థం ప్రజల్ని మింగేసేవాడు ఆయన పనులు కూడా అలాగే ఉంటాయి ఆయన పేరుకున్న అర్థం చూస్తే ప్రజలను మింగేసేవాడు అని చెప్పుకోవచ్చు ఏ కొట్టే ప్రభు కొట్టే సంధాన ఈయన దేవుని యొక్క సేవ దాసుడై ఉండేవాడు తంగట్టారే ఈశ్వరంగర శక్తి ఆయనలో దేవుని యొక్క శక్తి అత్యధికముగా ఉండేది ఆయన ఏమి చెప్పినా అది జరిగే వచ్చేది అలాగా ఇస్రాయల్ ప్రజల మీద అభిషాపాన్ని రప్పించుటకు ఆయనని పిలిపించిరి బెలియాము గురించి మొదటిగా రాయబడిన విషయం చూస్తే గుణన పుస్తకం సంఖ్యాకాండము 22వ అధ్యాయం 5వ వచనంలో చదివితే అక్కడ చూడగలుగుతాం ఏంది మందేశయ్యా పుత్ర విలయాము డాకి బాపాయ అపనా లోకమానవ సంధానగణ హృదయ నదీర నికటవర్తి పుత్ర నగరకు దూర దూర పటర Yeah.
అది బారాక్ బెలియామునికి డాకి బాపాయి పొట్టై లేబోలి లెక్క బారాక్ అన్న రాజు బెలియామిని పిలిచినట్టుగా రాయబడి ఉన్నది కొనపాయి సమరే డాకుచుంది ఎంత నిమిత్తం ఆయనని పిలిపించారు ఇశ్రాయేలు లోకమానంగా పాయాక ఇశ్రాయేలు ప్రజల పట్ల ఇశ్రాయేలు లోకమానకు కొనకరు వారు వచ్చి అభిశాప దేవారు వచ్చి ఇశ్రాయేలు ప్రజల పైన ఏం చేసుకోవాలి శాపాన్ని ఏం చేయాలి రప్పించాలి సత్యపాయాక తక్కువ డాకి బాపాయి సమరే దావుచుంది అంది నిమిత్తమే ఆయనని పిలిపించుకోవడానికి వెళ్ళిరి ఇశ్రాయేలు లోకమానంగా విషయరే సుండ్లా సమస్య బారాక్ డోరి జాయిచుంది ఇశ్రాయేల్ ప్రజల గురించి చెప్పినప్పుడు బారాక్ అన్న రాజు భయపడిపోతున్నాడు సత్యపాయాక బిలియామకు డాకి వాపసే జాయిచుంది అందుకే బారాక్ ఏం చేశారు తెలుసా బిలియామని తెచ్చుకున్నాడు అబ్బే బిలియామ అసలేసే తార బిరుదరే ఓబిసాబదల ఇశ్రాయేల్ ఒక మన సబు నష్టాయ బాబోలి సే భావుచి బారాక్ అనుకున్నాడు బిలియామని తెచ్చుకొని ఇశ్రాయేల్ ప్రజల మీద శాపాన్ని రప్పించేస్తే వారు నాశ నష్టం అయిపోతారు అనుకున్నారు సత్యపాయాక తక్కువ పొట్టే వాపసే జాయితిలే అందుకే ఆయనని పంపించడానికి పిలిపించింది ఇశ్రాయేల్ లోకమానే ఈశ్వరంగరో పవిత్ర లోకమాన ఉంటుంది ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క పరిశుద్ధ జనాంగము ఈశ్వరంగరో శక్తి సమానం కట్టారో రోహితా దేవుని యొక్క శక్తి వారి అందు ఉండేది రోహిబా జగారే కొనొచ్చి ఈశ్వరంగరో ఆరాధన కోరుచు వారు ఉండే చోట్ల దేవునికి ఆరాధన జరిగి వచ్చేది ఈశ్వరంగరో దే తంబు బిత్తరు బలి సదావేళే బలి అర్పణ కోరుచు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో నుంచి ఎల్లప్పుడు బలులు యాగాలు ఏం చేసేది ఎప్పుడు అర్పించబడేది బలిలో వాసన సదావేళ ఊపరికి జావుచుంది ఆ బలి యొక్క సువాసన ఎప్పుడు పైకి వెళ్ళేది సతిపాయికే లోక తక్కువ అభిశాప దళమికిచ్చే అయిపోయి అందుకే ఎవరి యొక్క శాపాలు కూడా వారి మీద ఫలించేది కాదు కొణ కొయలే విషయకిచ్చే అయిపోయి వారు ఎన్ని శాపాలు వారి మీద ప్రకటించినా వారి ఏం చేసేది కాదు పని చేసేది కాదు కారణం ఈశ్వర సమానం మధ్యలో వచ్చింది ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలలో మధ్యలో దేవుడు ఉన్నాడు కాబట్టి అదే కదా సంఖ్యాకాండము కూడా చెప్తున్నది ఇరవై మూడో అధ్యాయంలో 11వ వచనం చూడండి సంఖ్యాకాండం 21 క్షమించాలి 21లో 21లో 23లో 21 క్షమించాలి 23లో 21వ వచనం సునందు చూసారా అక్కడ రాసిన పదం చూసారా యాకోబు యాకోబు మధ్యరే అధర్మ దృష్టి గోచర పరిణంది తర్వాత 23 పదం 23వ వచనం చూడండి నిదాంగ యాకోబు పై కవన శిఖరం అంటే బెలియామ్ ఇక్కడ ప్రవచనం చెప్పేది చూడండి ఇశ్రాయేలు కోడనాయి ఇశ్రాయేల్ లో ఏమి లేదు ఇశ్రాయేల్ గుణద నాగి ఇస్రాయల్ ప్రజల మధ్యలో ఏ అన్యాయము ఏమీ లేవు ఇస్రాయేల్ గుణదానగి పోలికొచ్చుంది ఇస్రాయేలీల్లో ఏ అన్యాయం అంటూ ఏమీ ఉండేది కాదు ఇస్రాయల్ ప్రజల మధ్య తాపరతారు 23 పదరే 23వ వచనములో నిదాంగ యాకోబుపై కౌనసి గుణతానగి వాయి రెడి గుణతానగి ఇస్రాయల్ పై కౌన్సి మంత్రో నాయి బోలిలో కదా ఇస్రాయలీల వ్యతిరేకంగా ఏ మంత్రాలు జరిగేది కాదు అవి ఇస్రాయల్ మధ్యలో కిచ్చ అసుమిదా నాయి సమరే పవిత్ర లోకం వచ్చి బోలి బైబిల్ కోవచ్చు అందుకే బైబిల్ స్పష్టంగా చెప్తున్నది ఇస్రాయల్ ప్రజలు పరిశుద్ధంగా ఉన్నారు అన్న విషయం సూచన చెప్తుంది శతికి లాగి కోడ కోచుంది అంది గురించి ఏం చెప్పబడుచున్నది ఇస్రాయల్ కు అభిశాప కొని వాపసే అసుచుంది ఇస్రాయలీలని శపించడానికి వచ్చిరి గొట్టే విషయం మధ్య మనరొకందు ఒక విషయం మీరు బాగా గుర్తు తెచ్చుకో మీరు దేవుని యొక్క వాక్యానుసారంగా నీతిగా జీవించితే వ్యతిరేకంగా ఏ మనిషి కూడా ఏ దోషము చేయలేడు ఎవరు కూడా నిన్ను ఏ దోషము ఏ హానియు చేయలేడు దేవునితో కలిసి మీరు జీవితాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తే నష్టకరు చేస్తా ఎవరు నిన్ను నాశనం చేయడానికి చూచి
ఇచ్చినా కూడా అపడమానగర జీవన కిచో కెది అబో నై అది నీ జీవితంలో ఏ నాశనము తీసుకురాదు అముకు కత్తలకో నష్టపరివాపై ప్రయత్నం కొలే చాలా మంది మనల్ని నష్టం చేయడానికి ప్రయత్నం చేసినా కూడా కిచ్ అబో నై ఏవి కూడా మన జీవితంలో సంభవించదు కారణం ఆమె ఈశ్వరంగర సైత సంబర్కర రోజాయి ఎందుకంటే మనం దేవునితో సహవాస భరితమైపోయినాము కాబట్టి కల్లి లోకమానే ప్రభుంగర నిక్కట్రే సదావళ రోహునాంది అందుకే ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు దేవునితో కలిసి సహవాసం ఏర్పరచుకొని ఉండట్లేదు ఇప్పుడు ప్రజలంతా కూడా సమస్యలు వచ్చినప్పుడే దేవునికి దగ్గరవర్తిగా అయ్యేది రోగాలు వచ్చినప్పుడే దేవుని దగ్గరికి వచ్చేది రోగాలు వచ్చినప్పుడు చర్చికి వస్తారు అప్పుడు వారు వచ్చి చాలా ప్రార్థనలు చేస్తుంటారు దాని వల్ల ఏ ఫలితము లేదు అది రాత్రి ముక్కయ్యవర ఉద్దేశం అందుకే ఈ రోజు రాత్రి వేళ నేను చెప్పొచ్చిన కారణం ఏమనగా ఇశ్రాయేలు ఈశ్వరంగర సంగర రోయి జాయిచుంది దేవునితో కలిసి ఉన్నది అన్నట్టుగా చెప్పబడుచున్నది సత్తిపాయి అన్ని నిమిత్తమే ఇశ్రాయేల్ ఒక మార్కు అభిషాప దవాన్ మంది అశివాలో బెలియాం కిచ్చుకొని పారు అందుకే ఇశ్రాయేలీలు ఒక వ్యతిరేకంగా వచ్చిన బెలియాము బాలాకు ఒక మాట విన్నా కూడా ఏవి కూడా ఆయన చేయలేకపోయాడు అప్రమానికి కేక్ ఇచ్చి కొరిపరిమనయ్య మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు సమితి బైబిల్ కోవచ్చుంది అందుకే బైబిల్ అది స్పష్టంగా చెప్తూ ఉన్నది ఈ రాత్రి అందుకే ఈ రోజు రాత్రి వేళ అప్రమాన బోలవారు ఈశ్వరంగర వాక్యం సునివాప చేష్ట కొరం ఈ రోజు రాత్రి వేళ జాక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వినాల్సి ఉన్నది ఇది లెక్కగా ఇచ్చి విషయం అప్పుడు దేకందు ఇక్కడ రాయబడిన మాట మీరు చూడండి బెలియాము విషయంలో బైబిల్ కోడకోవచ్చు బెలియాము గురించి బైబిల్ ఏం చెప్తున్నది తొమ్మిది దేకందు ద్వితీయ పీతరు రెండో పీతర్లకు రాసిన పత్రిక ద్వి అధ్యాయం 15 పద దేకందు రెండో అధ్యాయం 15 వచనం చదవండి 2:15 రెండో పీతరు సత్య మార్గ పరిత్యాగం అంటే నిజమైన సత్యమైన త్రోవ తన్నని మార్గాన్ని విడిచిపెట్టిరి సత్య మార్గ సేవే చడదేల పోలి బైబిల్ యథార్థ మార్గం లేకపోతే తన్నైన మార్గాన్ని విడిచిపెట్టిరి చూసారా సత్య మార్గం మార్గం వరైన మాత్రం ఆయిచా మరి సత్య మార్గ పరిత్యాగ కొలే సత్య మార్గాన్ని విడిచిపెట్టిరి వాళ్ళు సత్యపై ముఖ్యమైన అర్థం అందుకే నేను చెప్పొచ్చిన అర్థం ఏమనగా బెలియాము సత్య మార్గ పరిత్యాగ కొలే బెలియాము ఏం చేశాడు నిజాతి కలిగిన నిజం కలిగిన మార్గాన్ని విడిచిపెట్టిరి మార్గము విడిచిపెట్టారాడు సో తన్నని మార్గాన్ని విడిచిపెట్టిరి అది రాత్రి ముఖ్యమైన అర్థం అందుకే ఈ రోజు రాత్రి వేళ నేను చెప్పొచ్చేది సేమను సత్య మార్గం విడిచేమనే పరిత్యాగ కొరుచుంది తన్నని మార్గాల్ని వాళ్ళు విడిచిపెడుతున్నారు అది రాత్రి కథ అందుకే ఈ రోజుల్లో ప్రజలు ఏ రీతిగా ఉన్నారు అక్కడ చెప్పినట్టుగా బెలియాములా కొనకొడుచుంది ఆయన చేసే ప్రవర్తన చూడండి సత్య మార్గ చడదలే తన్నని మార్గాన్ని విడిచిపెడుతున్నాడు బైబిల్ దేకలే మీరు బైబిల్ గాని చూస్తే అతి సుసమాచార 2 అధ్యాయం మత్తయి సువార్త 2 అధ్యాయము ఒక పొదటి తుమ్మ పొడిలే 1వచనం నుంచి చదివితే యేసుక్రీస్తు జన్మ విషయాక 2 అధ్యాయం యేసుక్రీస్తు వారి యొక్క జన్మ విషయం గురించి బైబిల్ 2వ అధ్యాయం చెప్తున్నది జన్మ విషయం సమయ ఆకాశం కూడా తారా దెక్కిలే యేసుక్రీస్తు వారి యొక్క జన్మ సమయములో ఆకాశములో ఒక నక్షత్రం కనిపించింది ఆ తారా దెక్కి పంటిదమానే జీసుకు పెట్టి వాపయస్తులే ఆ నక్షత్రాన్ని చూచి చూచుకుంటూ చాలా మంది వేద పండితులు ఏం చేశారు యేసైని వెతుకుంటూ వచ్చిరి కథ చదవచ్చు దీని పండితమో అని కోహంది కొందరు చెప్తున్నారు కేవలం ముగ్గురే వచ్చారని చెప్తున్నారు దీని బెస్సులోకి వస్తులే జీసుకు పెట్టి వాప ముగ్గురు కాదు వేద శాస్త్రులు వచ్చింది దానికన్నా ఎక్కువ మంది వచ్చారని తెలుసుకోవాలి నక్షత్రం దక్కి జాతర కొరచు అందుకే వారు ఆ నక్షత్రాన్ని గురి పెట్టుకుని ప్రయాణం కొనసాగిరి జాతర కొరుకోరు ఇలా ప్రయాణం చేస్తూ రాజు ఒక ఇల్లుని వారు చూసిరి రాజాంగర రాజగృహ దక్కిలే రాజుగారి ఇల్లుని వారు చూసిరి సేమానికి అప్పుడు ప్రజలు ఏమనుకో వాళ్ళు ఏం చేసుకున్నారు ఆ రాజుగారి ఇంటికి వెళ్ళిరి సేమాన భావించింది రాజ కోటి జన్మ అంటే వారు అనుకున్నారు ఏంటంటే రాజు ఎక్కడ జన్మిస్తాడు రాజాంగర రాజ జన్మ రాజుగారి ఇంట్లోనే రాజు
రాజుగారు జన్మించగలిగేది అనుకున్నారు. అలా ఆలోచించుకుంటూ ఎక్కడికి వెళ్ళిరి వీళ్ళు? హేరోదా రాజు ఇంటికి వెళ్ళిరి. రాజకుమారి రాజుగారికి వెళ్ళి హేరోదా రాజుకి వెళ్ళి అడుగుతున్నారు, యూదులకు రాజు ఎక్కడ పుట్టి ఉన్నాడు? మాత్రమే ఆ మాట విన్న వెంటనే భయభీతులు అయిపోయిరి అని రాయబడి ఉన్నది. దాని తర్వాత మీరు చూసే పండిత మార్కు ఆ వేద పండితులకు చెప్పిన మాట తీసుకోటి జన్మ ఇచ్చి బోలి మొత్తం జోనాదేవు ఆ జ్ఞానులకి చెప్పిన మాట ఏంటో తెలుసా? యేసయ్య ఎక్కడ పుట్టారో అన్నది తెలిసిన తర్వాత మాకు అది వర్ణించి చెప్పాలి అని చెప్పారు. హిందువుకే పండితమానే గాని ఆ తూర్పు దేశపు జ్ఞానులు యేసుకు పెట్టలే. యేసుక్రీస్తు వారిని కలిశారు. ప్రభుగ్ర దూత కోణ కోహిలే కలిసిన తర్వాత దేవదూత వారితో ఏం మాట్లాడింది? మీరు ఏ త్రోవన వచ్చిరో అదే త్రోవన మీరు తిరిగి వెళ్ళకూడదు. సమితి ప్రముఖర దూత కోయలే అలా దేవుని యొక్క దూత వారికి ఆజ్ఞాపించిరి. అలాగా వారు ఆ మాట విని పండితమారుగా రాస్తారు చలిగల. తూర్పు దేశపు జ్ఞానులు ఏం చేశారు? వేరే త్రోవ ఎంచుకొని వెళ్ళిపోయిరి. హేరోదా కోణ కొల్లే అప్పుడు హేరోదా రాజు ఏం చేసిండు? పిల్లమానికి సబు హత్య కొల్లే. 2 వయసులో నుంచి కిందకున్న పిల్లలందరినీ కూడా ఏం చేశారు? చంపించేశాడు. 2 వర్షాలో తొలెత్తివ పువ్వ పిల్లమాన సమస్తకు అంటే 2 వయసుకి కింద ఉన్న మగ పిల్లలందరినీ చంపి అంటే 2 వయసు కన్నా కింద ఉన్న పిల్లలను చంపడానికి కారణకారుడు ఎవరు? ఎవరు? 2 సంవత్సరాల నుంచి కిందకి ఉన్న పిల్లలను మగ పిల్లలను చంపించడానికి ఉన్న కారణం ఎవరు? హేరోదేం తప్పు చేశాడు? రెండు వయసు కన్నా కింద ఉన్న మగపిల్లలు చనిపోవడానికి ఉన్న కారణం ఎవరు? ఏంటంటే 2 వయసులో తొలతివ పిల్లమాన మొరివాపై కారణమై ఇతివ వ్యక్తిమానే పండితమానే. 2 వయసు కన్నా కిందనున్న పిల్లలను చంపించడానికి కారణం తెప్పించిన వారు ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు. జ్ఞాని మానే కోటికి దిగారుతిలా. వారు ఎక్కడికి వెళ్లాల్సింది? మరి ఆగే తారా జావుచ్చుంది, నక్షత్ర జావుచ్చు. వారికి దేవుడు ఏం చేశారు? నక్షత్రాన్ని చూపించారు. నక్షత్రం చూపించిన త్రోవలో వెళ్ళచ్చు కదా? సేమన కోటికి జాయితే వాళ్ళు ఏం చేసుకున్నారు? సొంత ప్రయత్నంతో ఏం చేశారు? సొంత ఇష్టానుసారంగా రాజుగారి ఇంటికి వెళ్ళారు. ఆ శక్తికి లాగి 2 వర్షాలు మారలే. అందుకే సొంత ఇష్టంగా వెళ్ళినందుకు ఏం జరిగింది? ఇస్రాయల్ దేశంలో ఉన్న మగ పిల్లలందరినీ కూడా వధించేసేటట్టుగా చంపేటట్టుగా వారు కారణకారులు అయిపోయారు. బెలియాం సంధి బెలియాం కూడా ఇలాగే పనులు చేసేది. బెలియాం కూడా సత్య మార్గం కొడుకు పొరిత్యాగని మార్గాన్ని విడిచిపెట్టి నిజమైన త్రోవను విడిచిపెట్టి మీరు కూడా కొందరు అలాగే దేవుని యొక్క వాక్యం ఇది త్రోవాన్ని చూపించినప్పుడు ఈ సత్య త్రోవలు నడుచుకో అని చెప్పినప్పుడు సత్య మార్గాన్ని విడిచిపెట్టి సొంత ఇష్ట మార్గాన్ని నడిచిన కారణముగా అనేక లోకమైన తుమ ద్వారా అనేకులు నీ ద్వారా చనిపోతున్నారు. నేను మీకు చెప్పింది అర్థం అవ్వలేదేమో. దేవుడు ఆ తూర్పు దేశపు జ్ఞానులకు నక్షత్రాన్ని చూపించిరి. నక్షత్రం చెప్పినట్టుగా నడిచి వెళ్ళచ్చు కదా? సొంత ప్రయత్నంతో వెళ్ళిన కారణంగా ఏం జరిగింది? 2 సంవత్సరాల కన్నా కిందన్న పిల్లలందరూ చచ్చిపోయారు. చచ్చిపోవడే మొరివారు కారణం. వారు చనిపోవడానికి ఉన్న కారణం ఎవరు? మన జ్ఞానులు. ఆ జ్ఞానులు చేసిన పని దేవుడు వారికి చెప్పినది దర్శనం దేవుడు ఒక దర్శనాన్ని చూపించారు. అరే నక్షత్రం చెప్పిన అనుసరించి నడుచుకుపో. నక్షత్రం జీవా బట్టకు చలివా కొత్త. నక్షత్రం చూపించిన అదే త్రోవలో మీరు కూడా ప్రయాణం అయ్యి అని చెప్పారు. మార్గ చడి వారు ఏం చేశారు? ఆ నిజమైన మార్గాన్ని సత్యమైన త్రోవను విడిచి వారి సొంత ఇష్టానుసారంగా ప్రయాణం చేసినందుకు ఏమైంది? ఆ దేశంలో ఉన్న మగ పిల్లలు 2 సంవత్సరాల నుంచి కింద ఉన్న అందరూ చచ్చిపోయారు. అప్పుడు మార్గం జీవన జీవన కార్య అనేక అందుకే తెలుసుకో, నీవు దేవుని బిడ్డ అయిపోయిన తర్వాత నీ సొంత ఇష్టానుసారంగా నడిచావు అనుకో చాలా మందిని నీవే చంపేస్తున్నావు. నీ క్రియల వలన నికట ఎవరు దేవుని దగ్గరికి రారు. కారణం సమానం కొయ్యవు. ఎందుకంటే
ఎందుకంటే వారు చెప్తారు మీరు దేవుని బిడ్డ అన్యాయం చేస్తున్నావు నాకు వద్దని చెప్పి వదిలేశారు నిమిత్తమే సత్య మార్గ పరిత్యాగ నోకరు అందుకే తెన్నని మార్గాన్ని విడిచిపెట్టొద్దు సత్య మార్గ పరిత్యాగ బలియాం ఏం చేసిండు నిజాతి కలిగిన సత్యము కలిగిన మార్గాన్ని విడిచిపెట్టేశాడు వాడు క్రైస్తవులు అజికల్లి ఏమని క్రైస్తవులు కూడా ఈ రోజుల్లో ఇలాగే తయారయ్యారు ఫస్ట్ బొల్లో జాత్ర కొరుచుంది ముందుగా మంత్రి రాత్రి యాత్రలో నడుచుచున్నారు ఈశ్వరాన్ని మార్గములో దేవుడు చూపించిన నక్షత్రం అనుసరించి దర్శనం అనుసరించి నడుచుచున్నారు మంచి మంచి చోట్ల అక్కడ ఇక్కడ చూపు చూచి అటు ఇటు తిరిగిపోతారు దాని తర్వాత ఏం తెచ్చుకుంటారు మరణం మరణాలు తెచ్చుకుంటారు వందనాలు చెప్పలే అది రాత్రి అందుకే ఈరోజు రాత్రి బెలియాము కోణం ప్రథమ తంగర భూల్ బెలియాము చేసిన మొదటి తప్పు సత్య మార్గ పరిత్యాగం ఎన్నని మార్గాన్ని విడిచిపెట్టేశారు అది రాత్రి అందుకే ఈరోజు రాత్రి అప్పుడు మరే సత్య మార్గ పరిత్యాగం నోకరు దేవుని దృష్టిలో మీరు ఉన్న తెన్నని మార్గాన్ని విడిచిపెట్టొద్దు బైబిల్ కోణ కోవుతుంది బైబిల్ స్పష్టంగా ఏం చెప్తుంది ఏ కోణ కొల్లే ఏడు మారు ఈశ్వరో బెలియాముకు కొనకొలే దర్శనం దలే ఏడు మారు బెలియాముతో దేవుడు దర్శనాన్ని చూపించింది ఒకసారి కాదు సాతు తొర ఏడు సార్లు దర్శన వ్యక్తి దర్శనం పొందుకున్న వ్యక్తి సత్య మార్గం తెన్నని మార్గాన్ని విడిచిపెట్టేశాడు వాక్యం మాత్రం పొడిపోయి సమయం ఆ వాక్యాలు చదవడానికి సమయం లేదు వాక్యం మాత్రం కేవలం వాక్యాలు మాత్రం చెప్తాను రాసుకోండి ప్రథమరే గుణన పుస్తకం బాయిశ్వరు మొదటిది సంఖ్యాకాండం 22:9 దుద్దరే గుణన పుస్తకం బాయిశ్వర కొడియే రెండోది సంఖ్యాకాండం 22:20 తేని మూడు బాయిశ్వర బాయిస్ పదం 22:22 సంఖ్యాకాండం చారి నాలుగు గుణన పుస్తకం 23 సంఖ్యాకాండం 23:4 పాంచో ఐదోది 23:16 సంఖ్యాకాండం 23:16 చో ఆరు గుణన పుస్తకం 24:2 సంఖ్యాకాండం 24:2 26:2 సంఖ్యాకాండం 24:7 సాతో 2 ఏడోది 26:16 22:16 సంఖ్యాకాండం 7 వాక్యం సార్ రాశారా ఈ సాతటి వాక్యరే ఈ ఏడు వాక్యాంశాల్లో బెలియాముకు ఈశ్వరో దర్శనం దాలే బెలియాముతో దేవుడు ఏడు మారు దర్శనాన్ని ఇచ్చిరి కొత్త కవుతులే దేవుడు ఆయనతో మాట్లాడిరి ఈశ్వరం గారు కొత్త శునిలే దేవుని యొక్క మాటలు ఆయన విన్నారు తాపరసే బెలియాం జాత్ర కొరుచుంది దాని తర్వాత ఆయన ప్రయాణం చేసే త్రావ చూడండి బెలియాం కింది కొరుచుంది బెలియాం ఏం చేస్తున్నాడు ఏమిటి సాత్వతోర దర్శన పై ఏడు మారు దేవుని దగ్గర నుంచి దర్శనము దేవుని శబ్దం విన్నవాడు గొద్ద ఊపర బొసి గాడిద మీద కూర్చొని బెలియాం జాత్ర కొరుచుంది బెలియాము ప్రయాణం చేస్తున్నాడు జాత్ర కొరువ బట్టరి యాత్ర ప్రయాణం చేసిన త్రోవలో ఈ గొద కొట్టే ప్రభుంగుర దూదకు దర్శన దేకిలే ఈ గాడిద ఒక దేవదూతని చూచింది తారో బాయిశ్వర 23 22:23 ఒకసారి చదవండి 22:23 అరే బాబు చూడండి చదవమ్మా హలో సే కొడ కొడ కొడక వచ్చింది ఎప్పుడు లేకుండు అక్కడ చెప్పింది మీరు చూడండి అక్కడ చూడండి గాడిద ఏం చేసింది ఎవరు చూశారు గాడిద ఎవరు చూశారు ఎవరు చూశారు దేవదూతని 24:24 రండి నాలుగో వచనం చూడండి దైవ మార్గాలను తిరిగి వారిని
హలో బస్ బస్ చాలు 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 అక్కడ చెప్పిన వాక్యం చూసారా కొన పడలే ఏం చదివారు ఆకి బంద్ కొరువ సమర దర్శనం దేకివల కళ్ళు మూసుకున్నప్పుడే దర్శనం చూసిన వాడు ఎవే కాకి దర్శనం దక్కునంది దాని ఆయన ఎందుకు దేవదూతని చూడలేదు दर्शन चूसा देवदूत देवदूत सत्य मार्ग परित्याग मार्गा विचिपेवन सत्य मार्गा विचिपेवन नीके दर्शन देवदूत चूडले अर्थ कॉलेदेमो मुखड़ बुझिपरचुक నేను చెప్పొచ్చింది అర్థమవుతుందా ఏడే బుద్ధి నత్తి బాసే గదో అంటే బుద్ధి లేని గాడిదికి తంగర చక్క దేకి పరుచుంది ఆ దేవదూత కనిపించింది అదే మనే ఈశ్వరంగర దాసో దాని దేవుని యొక్క దాసుడైనా సత్తుతర ఈశ్వర కొత్తకైమ బెట్టి ఏడు మారు దేవుడు దర్శనం ఇచ్చినవాడు సత్తుతర దర్శన పాయింట్ మా బెట్టి ఏడు మారు దేవుని యొక్క దర్శనం పొందుకునేవాడు గోత్ర జాత్ర కొరుచు ఆడ మీద ప్రయాణం చేసినా కూడా ఏ లోక మార్గ అభిషావదవాని మందే ప్రజలను శపించుటకు యాత్ర మొద్దరే ప్రయాణ మధ్యలో ఒకదకుచి ఈశ్వరుని దూతకు గాడిద దేవుని దూతకు చూస్తుంది గాని సేవకుడు దూతని చూడట్లే భవిష్యత్ వక్త దక్కిన ప్రవక్త దేవుని యొక్క దూతని చూడట్లే అయ్యో ఎంత కష్టం నువ్వు కొయవడ బుజిపరచు నేను చెప్పింది మీకు అర్థమవుతుందా కాంగి దక్కి మారనంది ఎందుకు దేవదూతను ప్రవక్త చూడలేకపోయిన మార్గం పరిత్యాగ కొలేని మార్గాన్ని విడిచిపెట్టినందు తమది ఈశ్వరుడు దూతక దక్కిమనై వాక్యకుబి దక్కిమను దేవుని యొక్క దూతని చూడలేవు దేవుని యొక్క వాక్యములోన నిజ స్థితిని కూడా తెలుసుకోలేవు ఆమేన్ కారణం ఏంటి కారణం చాలా విపరీతంగా కొట్టాడు గాడిద మాట్లాడింది ఇన్ని సంవత్సరాల వరకు జాత్ర కొరుచుంది నీవు నా మీద కూర్చొని ప్రయాణం చేస్తున్నావు కదా ఎప్పేపి మోసేది కొర్రాంది ఎప్పుడైనా నేను ఇలా చేశానా అని ఎవరు మాట్లాడుతున్నారు హలో అర్థమవుతుందా అర్థమవుతున్నదా అర్థమవలేదు అర్థం కావట్లేదేమో ఏ బెలియన్ కొనకు వచ్చింది బెలియన్ చెప్పిన మాట చూడండి బైస్ అధ్యాయం కసంద 22వ అధ్యాయానికి రండి కొయవేడ తోడు తోడు తరో 29 29వ వచనం 22 29 ప్రవక్త చెప్తున్నాడు నేను నిన్ను ఖడ్గం ఉంటే నరికేసి ఉండని తక్కు రక్ష కోరుచుంది ఆ గాడిద ఆయనని రక్షించడానికి ప్రయత్నం చూపించింది అప్పుడు ఆ గాడిదని చంపడానికి ప్రవక్త ఏం చేశారు సిద్ధపడుతున్నాడు నా చేతిలో ఒక ఖడ్గం ఉంటే నిన్నేం చేసి ఖడ్గము గాని ఉంటే నేను ఇప్పుడే నిన్ను నరికేసి సోదరం ఇప్పుడు వందనాలు చెప్పాలి ఇక్కడ అమరయాత్ర కొండ నోతిమదూరం ప్రభుకు ధన్యవాదాలు నేను ఎందుకు వందనాలు చెప్పానో తెలుసా మన చేతుల్లో కత్తులు లేవు కాబట్టి దేవునికి వందనాలు చెప్తున్నాను లేకపోతే ఈ పాటికి ఎంతో మందిని హత్య చేసి పడేసిండు వందనాలు చెప్పట్లే కొంటానాయి అందుకే ఏసయ్య మనకి చేతికి కట్కాలు ఏమి ఇవ్వలేదు వందనాలు పీతర యాత్ర కొట్టే కొండాతిల గాని పీతర్ గారి చేతిలో ఒక ఖడ్గం ఉండేది పీతర్ గారి కూడా కొడతలే పీతర్ ఏం చేశాడు మహాజాజకుర దాసకు హడిదలే మహాయాజకుడు ఒక దాసిని నరికేశాడు కోటి హడిదలే ఎక్కడ నరికాడు
కాకి సిద్ధి అయిదాచి ఎందుకు ఆయన చెవు నరికాడు నాయన మచ్చ దొరివా వ్యక్తి మన మచ్చక కట్టివా పది అంటుంది చేప పట్టిన వాళ్ళకి చేప కోయడం తెలుసు మనుషుల ముండ కట్టివా పోయి మనిషి తలకాయ కట్ చేయడం తెలీదు అందుకే ఆయన నరకడానికి ప్రయత్నించాడు ముండకు హనిట కండకి లాగిలే తలకి నరుకుదాం అనుకున్నాడు కానీ అది చెవుకే తగిలింది ఉన్న పని చెయ్యొచ్చు కదా వేరే పనికి వెళ్తే ఎలాగే ఉంటది మచ్చ దొరివాలకు మచ్చ కామకరు అరే చేప పట్టడం తెలిసిన చేప పట్టుకోవడం చేస్తావు మచ్చరు ముండ కడ చేప నరకడం తెలిసిన చేపను నరుక్కో కండ కట్టివా లోక పై ధన్యవాదం నేను వందనాలు తెలియదు ఆ చెవు నరికిన వాడి చెవుకు వందనాలు చెప్తున్నాను ఆ మనిషికి వందనాలు చెప్తున్నాను చెవు నరకబడిన మనిషికి వందనాలు చెప్తున్నాను కోడపై ఎందుకు సే మనసటిక భోలలగో ఆ మనిషి చాలా మంచోడు సే కోయితందా ఆయన చెప్పుండు సే మోర కర్ణ కట్టినారే ఈ పాస్టర్ పాస్టర్ అయ్యగారు నా చెవు నరికేశారు ఏమిటి కోయిత్రి సేపు ఉలునాంది ఇలా తిప్పి చెప్పి తిరగలే తంగరు కాత్తరే ఆయన చేతిలో కన్ను వచ్చి ఎట దక్కిగిరి కోయితందా ఆ నరకబడిన చెవి కన్న చెవి పట్టుకొని ఊరంతా తిరిగి చెప్పుండు పాస్టర్ గారు నా చెవు నరికేశారు అని ఒక్కసారి మన సంఘాల్లో వచ్చిన విశ్వాసుల్ని ఒక్కసారి కలిపి చూడండి ఏమైనా ఒక్క వర్తమానం దొరికితే చాలు పాస్టర్ గారి గురించి ఊరంతా సంతే విశ్వాసులు పాస్టర్లకు మాత్రమే కాదు ఊరోళ్ళందరికి చెప్పి తిరుగుతారు ఎవరు హల్లెలూయా చెప్పట్లే ఎవరు హల్లెలూయా చెప్పట్లే ఆమె కోయికిరి బులివా లోకన్నాయి అయ్యో మనం చెప్పుకు తిరిగే వాళ్ళం కాదు ఆమె కొడుకు స్వస్థ కురువాలో మనం అందరినీ స్వస్థపరిచే వాళ్ళు నయపరిచే వాళ్ళుగా మారాలి ఆవిరి జోనంగర్ ఆవిరి జోనంగర్ విషయం కొయ్యబోనాయి ఒకరి తప్పుని ఇంకొకరికి తెప్పుకు తిరగడం కాదు అది మన పని కాదు అది పుస్తకం తమ కొరకు జాహిర పడివారు నో అధ్యాయం ఆది కాండం 9వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవాలి మీరు సేదే కొణచి మద్దు పీకిరి సోయితలే నాహావు ఏం చేశాడు మత్తుడై తాగేసి పడుకున్నాడు తన పిల్లవాని జొన కోన కోయలే ఆయన కొడుకు ఒకడు ఏం చేశాడు బాపా మన ఉల్లుంగర సోచింది బోలి బార జాయికిని కోయలే ఊరంతా తిరిగి నేను చెప్పాడంటే తెలుసా మా నాన్న తాగేసి బట్టలు లేకుండా పడుకున్నాడని ఊరంతా వార్తలు చెప్పేశాడు చెత్తవేళ తాగిన బాప ఉటలే తప్పుడు వాళ్ళ నాన్న లెగిచాడు అందరు పో కోపిసాబ వాళ్ళ కొడుకుకి శపించేశాడు ధర్నాతి కానాను ఆయన పేరు కినాను ఎవరు ప్రైజ్లోడు చెప్పలేదు ఎవరు వందనాలు చెప్పట్లేదే కోరికిన బుల్లిలే అయ్యో దేవుని బిడ్డ ఎవరి తప్పు చెప్పుకొని తిరగొద్దు ప్రైజ్లోడు ఎవరు వందనాలు చెప్పట్లే నేను చెప్పొచ్చిన అర్థమేమనగా విడిచిపెట్టి రెండోదిగా ఆయన చేసిన తప్పు జూదంగర పత్రిక ఏగర పదం యూదా పత్రిక 11వ వచనము బహుమానం పొందడానికి బహుమానం 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 అర్థలోపం బహుమానం కొరకు తిరిగిన వాడు హలో ప్రైజ్ అలర్ ఏం చేసేదానికి తిరుగుతున్నాడు అర్థలోపం డబ్బు కోసం బహుమానం సంపాదన ప్రైజ్ ఎక్కడ వందనాలు చెప్పాలి అముకే భలో లోక బోలి కోయిన తక్కువ బెస్సి ప్రేమ కొరు ఎవరైనా మీకు మంచోడు అని చెప్తే ఎక్కువ ప్రేమిస్తారు తమరు భూల్ కోయలే నీ తప్పులు చూపిస్తే సే లోకకు ప్రేమ కొరు ఆయన అస్సలు పట్టించుకోరు ప్రేమించరు కూడా దిశకుసుకుంది యేసుక్రీస్తు వారికి కూడా అలాగే చేసింది యూదు మానగర విరుద్ధ ప్రచార కొడతలే యూదుల యొక్క పద్ధతి విరుద్ధంగా వాక్య పరిచయ చేసినప్పుడు దిశకు పుత్రం కాడికిరిమి మారిపోయి చేష్ట యేసైన రాయతో కొట్టడానికి సిద్ధపడ్డాడు సిద్ధపడ్డారు ప్రజలు కోణపై ఎందుకో మీరెవరిని ఎక్కువగా ప్రేమించేది నీ తప్పులను చూపించిన వారిని మీరు ప్రేమిస్తారా ఆ
అంటే నీ తప్పులను చెప్పి చనిదిద్దడానికి ప్రయత్నం చేసిన వాడే నీ మంచి స్నేహితుడు. బాకి సమస్త లోకో మేతా వాళ్ళందరూ తుమర శత్రువాక నీ శత్రువులే దొంగలే. నేను చెప్పింది అర్థమవుతుందా? నీ తప్పులు సరిదిద్దడానికి ప్రయత్నం చేసిన వాడే నీ స్నేహితుడు. అలా చెయ్యని వాడు నీ శత్రువే. నేను చంపడానికి ప్రయత్నం చేసిన వాడే. బెలియం కొడుకొచ్చింది, అందుకే బెలియం చేసిన పని ఏంటి? అర్థలోము బహుమానం కొరకు, డబ్బు కొరకు. వందనాలు చెప్పాలి. అంటే అన్యాయపు సంపాదనను సంపాదించుకుటకు, బహుమానములు సంపాదించుటకు ఆశ ఎక్కువ. రెండో పేతరులకు రాసిన పత్రిక 2:15 ఎలగండి బహుమానం అమ్మా. అరే అమ్మా ఎలగండి బహుమానం, ఎలగండి బహుమానం కావాలమ్మా అందరికి. ఇప్పటి కాలంలో ఎలాంటి బహుమానాలు కావాలి అందరికి? దుర్నీతితో చెందిన బహుమానాలు. అంటే ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా, ఎన్ని నాశ నష్టాలు చేసినా మనకి కావాలి బహుమానం డబ్బు. అన్యాయపు సిరి, అన్యాయపు డబ్బుని సంపాదించడానికి ఉన్న మనస్తత్వం. ఇవి క్రిస్టియన్ లోకమానంకర మధ్య ఇప్పుడు కూడా దేవుని బిడ్డలు క్రైస్తవుల మధ్య కూడా అన్యాయపు సంపాదనలు సంపాదించడానికి, లేకపోతే దుర్నీతికితో ఉన్న సంపాదనలు సంపాదించడానికి దేవుని బిడ్డలు తిరుగుతున్నారు. న్యాయముగా డబ్బు సంపాదించడానికి ఆశలు లేవు. అన్యాయ ధన దరకారం, దుర్నీతి గల డబ్బు, అన్యాయపు డబ్బు కావాలి. అన్యాయ ధనకు టేస్ట్ బెసియాక అన్యాయపు సొమ్ము చాలా రుచిమయముగా మారింది. అందరాలు చెప్పట్లే. దుర్నీతితో ఉన్న డబ్బే రుచి ఎక్కువ. ప్రైజ్ లాడ్ తగ్గిపోయింది, ప్రైజ్ లాడ్ తగ్గిపోయింది. ఏమట్టి ఆన్లైన్ లో వాక్య ప్రచారం కొరుచుంది. ఇప్పుడు అందరూ ఆన్లైన్ లో వాక్య పరిచయం చేస్తున్నారు. కొడుకొచ్చింది వాక్య ప్రచారం కొరి ఉదా సమయం రే. వాక్య పరిచయం ఆ సకమ అయ్యేసరికి దాన సంగ్రహ సమయం. ఇప్పుడే కానుకలకు సమయం అట. కింద నంబర్ స్క్రోల్ అవుతుంది, ఇక్కడ కానుక పంపించంట. హలో కింద నేను చెప్పింది అర్థమవుతుందా? ఆయన వాక్య పరిచయం చేస్తున్నారా? మధ్యన కోచి ఏమో దాన సంక్రమణ సమయం, అప్పుడు మరే దాన సంక్రమ కొట్టే దగ్గర రొక్కో. వాక్య పరిచయం ఘోరంగా చెప్తున్నప్పుడు మధ్యన చెప్తున్నారు, ఇప్పుడు వాక్య కానుకలు మీరే పంపించాల్సిన టైము. మన గొర్రె బొసగించండి విశ్వాసమైన సభు. అందరూ ఇంటి దగ్గర కూర్చున్నారు విశ్వాసులు అందరూ. ఆస్ట్ర గొర్రె బొసగిన వాక్య ప్రచారం ఆస్ట్రీ గారు ఇంట్లో కూర్చొని వాక్యం ఆన్లైన్ లో చెప్తున్నారు. ఆన్లైన్ లో వాక్య ప్రచారం కురువా సమయం, ఆన్లైన్ లో వాక్య పరిచయం చేసినప్పుడు దాన సంగ్రహ సమయం. వాక్యం మధ్యలో వాక్యాన్ని వాక్యాన్ని ఆపేసి ఏం చెప్తున్నాను తెలుసా? ఇప్పుడు కానుక సమయం, కానుక డబ్బులు వేరేగా ఉంచండట. ఇలాంటి దుర్నీతికి చెందిన డబ్బుని ఆశించొద్దు. మీరు వందనాలు చెప్పకపోయినా పర్లేదు, నేను చెప్తాను. నేను ఇన్ని రోజుల వరకు వాక్య ప్రచారం కొడుతున్నా ఆన్లైన్ ఆన్లైన్ లో వాక్యం చెప్తున్నా. అమర విశ్వాసి కాకు కోయినందు డబ్బు మొత్తం కానుకలు దియో, కానుకలు దియో. నేను ఎవరికి అడుక్కోట్లే కానుక ఇవ్వు కానుక ఇవ్వని. మొత్తం ప్రముఖుల సేవపై ఆగ్వాన కొరు విశ్వాసి లోకమైన నన్ను సేవ పరిచయకి పిలిచింది విశ్వాసులు కారు. మోరో ప్రభు నా దేవుడే, మొత్తం కాయవాక దాపు శక్తి మాయని నాకు అన్ని ఇవ్వడానికి శక్తివంతుడు. మొరలే కిచ్చొస్తుందని ఏమైపోయి చనిపోయినా ఏమి స్వర్గానికి జాయిపారు, స్వర్గానికి వెళ్ళగలుగుతాం కదా. దుర్నీతి గల డబ్బు సంపాదించడానికి ప్రజలు అల్లకొల్లలమైపోతున్నారు. ఎవరు వందనాలు చెప్పరు ఇలాంటి విషయాలు చెప్తే? సభ్యశ చెప్పాలా?
అందరికి సబ్బేసుకొని చెప్పాలా సబ్బునేసి ఈ లోక బాకి కొయ్యారు వచ్చిగా మీకు సబ్బేసుకొని వాక్యం చెప్పాలా అలా మో కొయ్యారు అర్థం నరకు వచ్చేటట్టు ఇప్పుడు కొడుకు వచ్చాను ఆల్రెడీ రే సమస్త లోకమాన కరట్టారు పైసా మదుచి ఇప్పుడు ఆన్లైన్ లో నుంచి అందరి చేతికి డబ్బులు అడిగేస్తున్నారు అందరి దగ్గర నుంచి వేరొక పాస్టర్ కొడుకు వచ్చేలా ఒక పాస్టర్ గారు ఏం చేశారు ఆన్లైన్ వాక్య పరిచర్య చేస్తున్నారు నువ్వు తమే పైసా దియో ఆన్లైన్ లో నేను వాక్య పరిచర్య చేస్తున్నా డబ్బు పంపించండి అట అది సేఫ్ అవుతుంది ఆయన చెప్పేది తమే అమ్మకు పొటైబా పైసా నువ్వు నాకు డబ్బు పంపించిన డబ్బు ఆమె మొర ఖైవారి పై నై నా నేను తినడానికి కాదు కొడ పైయగా మరి ఇంకే దేనికి అడిగే దేనికి आर्थिक సహాయం డబ్బులు డబ్బు సంపాదించడానికి ప్రయత్నించొద్దు దుర్నీతి డబ్బుకు సంపాదించాలనుకున్న ఒక తత్వము ఈ కాలరే విశ్వాసి మన పాలకమన చేంజ్ చేయి ఈ రోజుల్లో ఉన్న సేవకులు విశ్వాసులు దుర్నీతి కొరకు డబ్బు సంపాదించాలని కక్కుర్తి పడుతున్నారు అప్పుడు మరే చిందా కొర్చి జోని పాస్టర్ పూరా పర్ఫెక్ట్ వాలి బావుచి మీరు అనుకుంటారేమో జోని పాస్టర్ గారు పూర్తి పరిశుద్ధరేమో నేను ఈ భూమి చేస్తా కొర్చి నేను కూడా పరిశుద్ధ రావడానికి ప్రయత్న పడేది వాక్య పొడికిరి మోర జీవనకు ముస్తో దాడి నేను వాక్యం చెప్తూ నా జీవితాన్ని నేను సరిపరుచుకుంటున్నాను దుర్నీతికి డబ్బు సంపాదించడానికున్న తపన అయిపోయింది ప్రజలకి వెలియా మట్టి వంటి వాడే యూదా ఇస్కరియాతు యూదా ఇస్కరియాతు యూదాని చూడండి యేసుకు బిక్కిరికొర టొంగలావక యేసయ్యని అమ్ముకొని డబ్బు సంపాదించడానికి చూశాడు ఉన్నాయర ధన కోణాల దుర్నీతి డబ్బు ఏమయింది కాయలకి ఆయన తిన్నాడా కాయ పర్లన ఆయన తినలేకపోయాడు ఆయన చచ్చాడు ఆమేన్ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ దొరికిన డబ్బు పచ్చి అబద్ధం అప్పుడు దేవుడు చెప్పిన మాట పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పేతురు గారు పరిగిన మాట పొలం అమ్మినప్పుడు నీదే ఆ పైసా డబ్బు కూడా నీదే ఎందుకు నీవు అబద్ధం చెప్తున్నావు నిజం చెప్తే ఏమైనా అయ్యా నేను పొలం అమ్మాను కొంత డబ్బు ఇచ్చిన ఇంటి దగ్గర ఉంచానయ్యా అని చెప్తే ఏమైనా తప్పుందా బతుకున్నావు కదా మనిషి నిజం చెప్పుంటే ఆ మనిషి బతుకున్నావు కదా ఇతరు కొడుకోయలే పేదరు ఏం చెప్పాడు చోట లోక పక్కకు దాయికిరి కాదు బాగులేని మనిషి దగ్గరికి వెళ్ళి ప్రేరిత పుస్తకం 3వ అధ్యాయం అపొస్తల క్రియ 3వ అధ్యాయం ప్రేరిత పుస్తకం 3వ అధ్యాయం అపొస్తల క్రియ 3వ అధ్యాయంలో ఏ మందిర పక్కన జోడ చోట్ల దాకా వస్తుంది దేవాలయం గుమ్మకడ ఒక మనిషి నడవలేని మనిషి కూర్చున్నాడు పీతరు దక్క కొడుకోయలే పీతరు ఆయనకి ఏమడి ఏమన్నారు సున్నా రూపామర పక్కన నా చేత వెండి బంగారము లేదు ఈ రోజుల్లోనే సంఘస్థుల చేత సేవకుల చేతిలో సున్నా రూపా వేసి వచ్చి శక్తి నై వెండి బంగారాలు ఎక్కువ ఉన్నాయి కానీ శక్తి లేదు ఒంటి నిండా వెండి బంగారం చేతి నిండా వెండి బంగారం హలో తర్వాత చెప్పేది మా చేతిలో వెండి బంగారం ఉంది కానీ ఏసై లేదు హల్లెలూయా చెప్పట్లే ఆదాముకి ఈశ్వరుడు సృష్టికోలే ఆదాముకి దేవుడు సృష్టించారు కెత్త కొన దొరకర శక్తికి కొనకొల్లే ఎన్ని కన్నాలు కావాలా అన్ని కన్నాలు దేవుడు ఇచ్చారు తుమే ఎక్స్ట్రా కన్న కొరువు మీరు మళ్ళీ ఎక్స్ట్రా కన్నాలు ఒంటి మీద పుట్టించుకోవద్దు ఎక్స్ట్రా కొన తుమే శరీరే కొరవనాయి అందుకే దేవుడు ఇచ్చిన కన్నాలు చాలు ఎక్స్ట్రా కన్నాలు ఇచ్చి దేవుడికి చూపించొద్దు
ఆదాము ఈశ్వర దానితే ఆదాముకి కత్తి కొన దొరకరు బోలి ఆదాముకి ఎన్ని కన్నాలు కావాలో అన్నది దేవునికి బాగా తెలుసు ఆదాముకు అవకి కత్తి కొన దొరకరు బోలి ఈశ్వర దానితే ఆదాము అవ్వలకు ఒంటి నిండా ఎన్ని కన్నాలు కావాలో దేవునికి తెలుసు దాని తగ్గట్టుగా ఇచ్చారు సాబ్ కొన ఈశ్వర దాని అన్ని కన్నాలు ఇచ్చారు ఏబే కొడుకులు ఆజికల్లి ఎక్స్ట్రా ఫిట్టింగ్ వరుచుంది ఈ రోజుల్లో విశ్వాసులు ఎక్స్ట్రా ఎక్స్ట్రా కన్నాలు ఫిట్టింగ్ చేసుకొని దేవుడికి చూపించేస్తున్నారు తమే ప్రైజ్ రోడ్ కొయివ నై మీరు వందనాలు చెప్పరు శివుడికి కన్నాలు ముక్కుకి కన్నాలు ఒంటికి కన్నాలు అక్కడ కన్నాలు ఇక్కడ కన్నాలు ఎక్కడెక్కడ కన్నాలు దేవుడికి చూపించడానిక ప్రైజ్ లార్డ్ దేవునికి వందనాలు సత్యమై ముఖవర అర్థం అందుకే నేను చెప్పొచ్చిన అర్థం ఏ పీతురు కొయలే పీతురు గారు చెప్పింది సుమరుబ అమరవకరనై ఎండి బంగారాలు మా దగ్గర లేవు తీసుకుంది నామరతలు యేసు నామములో నడిచిలే అది అమ్మకు కొడ దొరకరు ఈ రోజుల్లో మనకేం కావాలి ఈ స్వర్గర శక్తి మొండలికి దొరకా దేవుని యొక్క శక్తి మనకి కావాల్సింది సుమరుబర శక్తి నై ఎండి బంగారంతో ఉన్న శక్తులు కావాలి పవిత్రాత్మర శక్తి పరిశుద్ధాత్మ శక్తి కావాలి మనకి ఆకాశములు కృపాక్షేమములు నిన్ను వెంటాడుతది ఏమండి ధన ఆగరేసున్న పొచ్చరేసు ధనము ముందు వస్తదా వెనకొస్తదా ధనము ముందు వస్తదా వెనకొస్తదా డబ్బుని కాదు మనం అధిక ప్రేమించేది అధిక ప్రేమించే వాళ్ళమే మనము వందరాలు స్లో అయిపోయింది యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులను మీరు చూడండి అందరూ కూడా రక్త సాక్షులు అయిపోయి చనిపోయి హలో ఉన్నారా వాస్తవంగా దేవునికి సేవా పరిచర్య చేస్తే బ్యాంకీలో బ్యాలెన్స్ ఉండదు అర్థం కాలే నిజాయితీగా దేవుని సేవా పరిచర్య చేస్తే బ్యాంకీ కాడ డబ్బులు దాచుకోవడానికి మనసు పుట్టదు పుడుతుందా మనసు పుడుతుందా బ్యాంకీలో డబ్బులు దాచుకోవడానికి అవునండి ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా కొందు జోర్సే హల్లెలూయా ఒకసారి గట్టిగా చెప్పండి దుద్య విషయం రెండో విషయం అనగా అన్యాయర ధనం ఏంటి దుర్నీతితో ఉన్న డబ్బు లోపకలేసి దుర్నీతితో ఉన్న బహుమానం ఆశించాడు బలియాము దుద్ధిరే తృతీయ విషయం మూడోది చూడండి యూదాంకర పత్రికలు కాసలు యూదా పత్రికలోకి రండి 11 పదం 11వ వచనం పదకొండు చదవండి హలో యూదాంకర పత్రిక 11వ వాక్యం లేదు మళ్ళొకసారి మళ్ళొకసారి అయ్యో వారికి శ్రమ
ఆత్రముగా పరిగెట్రి నన్న వంచన తర్వాత ఓడేనందరు రాంది తెలుగులో పదము లేదు భ్రాంతి యూద పత్రిక మోసం మోసం చేశారంట తప్పు త్రోవలో అదురముగా పరిగెత్తిరి అదురముగా అదనే అరిగిడి బహుమానము పొందవలెనేని బెలయాము నడిచిన తప్పు త్రోవలో అదురముగా పరిగెత్తిరి ఏమంటే అక్కడ ఒరియార ఏల కదా ఇచ్చి ఒరియాలో రాయబడి ఉన్నది భ్రాంతి బిలియామర భ్రాంతి బిలియామర భ్రాంతి బలియామ ఒక తప్పులో అంటే మోసం మోసం మోసములో లేకపోతే భ్రాంతిలో ఏంటి భ్రాంతి బోలి కొయ్యవారు అర్థం భ్రాంతి అన్న పదం ఏంటో తెలుసా అయితే భ్రాంతి కొరవట తర అర్థం వచ్చి భ్రాంతి అన్న పదానికి అర్థం ఏంటంటే తొక్కివట అంటే చూపించి మోసం చేయడం ఉన్నారా ఒక వస్తువు చూపించి మోసం చేయడం భ్రాంతి చూపించి మోసం చేయడం అర్థమవుతుందా మూడోది విలియం చేసిన పని నాలుగు భ్రాంతి చేసి మోసం చేశాడు నాలుగు నాలుగోది ప్రకటన గ్రంథం 2:14 ప్రకటన గ్రంథం ప్రకాశిత వాక్య 2:14 ప్రకాశిత వాక్య 2:14 ప్రకటన గ్రంథం 2:14 నేర్పిన బోధ బిలియామర శిక్ష బిలియాముకు నేర్పిన బోధ రాసుందా రైజరా రాసుందా బిలియాముకు నేర్పిన బోధ బిలియామర శిక్ష బిలియాము నేర్పించుచున్న బోధ ఉందా బిలియామర శిక్ష కోణం బెలియాము ఒక బోధ ఏంటిది చాలు 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 బెలియాము ఒక బోధ ఏంటి అదేంటి అదేంటిది ఓకే అవన్నీ బాగానే ఉంది ఆయన బోధ 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 ఏంటిది బోధ అంటే ఏంటి గుణన పుస్తకం 31 సంఖ్యాకాండం 31:16 31:16 సంఖ్య 31:16 మెల్లిమెల్లిగా చదవమ్మా ఏం చేశారండి ఇస్రాయేల్ లోకమానుకు ఇస్రాయేల్ ప్రజలకు ఇస్రాయేల్ లోకమానుకు కొడుకలే సదాప్రభుంగర విరుద్ధరే ఆచరణ కొరువాకు సిక్కిదలే అంటే దేవుని యొక్క విరుద్ధాచారులు అవ్వుటకు నేర్పించిండు నేర్పించారు కోణనే సిక్కదలే ఏమి నేర్పించారు 25 గుణ పుస్తకం సంఖ్యాకాండం 25:1 ఏడాక బోధ తార శిక్ష ఏడాక ఇదే వారు నేర్పించిన బోధ బోబాబు స్త్రీ బోల బోల సుందరి సుందరి తివా బోల సౌందర్య తివా జీవమానకు ఇస్రాయేల్ లోకమానం గల తంబు విత్తరకు పొట్టేవాపాయి
బారాక్ సిక్కిదలే అంటే ఆయన నేర్పించిన బోధ ఏంటో తెలుసా మోయాబులో ఉన్న అన్య జాతుల్లో ఉన్న ఆడవాళ్ళు అందంగా తయారింపు చేసుకొని జీవించిన ఆడపిల్లలు ఏం చేశారో తెలుసా ఇశ్రాయేల్ ప్రజల యొక్క గుడా ఇళ్ళల వైపులోకి గుడారం వైపులోకి నడిపించి తీసుకెళ్ళేది చెమరకు పొట్టాయిలే వారిని పంపించారు చెప్పేసి పంపించారు వెళ్ళండమ్మా వెళ్ళి ఇస్రాయేల్ తంబు బిత్తరకు మోయాబు స్త్రీ లోక మార్గం పొట్టాయిలే అంటే ఇస్రాయేలీలు నివసించిన కుడారాలు పక్కకి ఏం చేశారు అన్య జాతిలో ఉన్న ఆడవాళ్ళు అందమైన ఆడపిల్లలు పంపించేశారు ఏమిది పొట్టాయి కదా వారు ఇలా పంపడం వల్ల ఇస్రాయేల్ కొడుకు స్త్రీ మార్గం సైతం బహుజారకులే ఆ ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు ఏం చేశారు ఆ మోయాబీలతో వ్యభిచారం చేసిరి ఏమిది బహుజారకొని వద్దు వారు ఇలా వ్యభిచారం చేసి ఇస్రాయేలీలో ఉన్న పరిశుద్ధత వారు ఏం చేశారు నరికించేశారు కొట్టివేసేశారు బైబిల్ లెక్కదాయిచుంది బైబిల్ చెప్పుచున్నది గుణన పుస్తకం సంఖ్యాకాండము 23:9 సంఖ్యాకాండం 23:9 ఇదిగో ఆ జనము ఒంటిగా నిలిచి ఉన్నది అయ్యో అదిగో ఈ జనాంగం ఏమవుతుంది ఒంటరిగా నివసించుచున్నది ఇది ఈ లోకం అంటే ఈ జనాంగం చూడండి ఒంటిగా విడిగా జీవించుచున్నది ఇశ్రాయేల్ ప్రజలు విడిగా ఒంటరిగా జీవించిన వారు అంటే ఎవరితో వారికి సాంగత్యం పెట్టి జీవించే జీవితం ఉంది కాదు గోష్ఠి మార్గం సంగరం మాత్రం మిస్సుకుని జీవన ఎవరు కొరతలే వారు 12 గోత్రములు మాత్రమే కలిసి ఉండేవారు అన్య లోక మార్గం సైత్రం జీవన ఎవరు అన్యులతో అన్య ప్రజలతో అస్సలు సాంగత్యం ఉండేది కాదు ఏమైనా పృథక్ జీవన ఇలాగ వేర్పాటు కలిగి జీవించిన ప్రజలు వీరు పృథక్ జీవన దావన కురువ వ్యక్తి మానే ఇలా పరిశుద్ధంగా వేర్పాటు కలిగి జీవించిన ఈ జీవితాలు మోయాబు స్త్రీ సైతం కూడా మిసిగల వాళ్ళు ఏం చేశారు వారి యొక్క ఐక్యతను చెరగొట్టేటట్టుగా మోయాబి స్త్రీలతో కలిసిపోయారు ఈ స్వర్గం లోకం మానే ఆలోకం అంటే దేవుని యొక్క బిడ్డలు వెలుగు అన్య లోకమైన అంధకారం అన్యులు అంధకారము ఈశ్వర లోకమైన పవిత్రం దేవుని యొక్క బిడ్డలు పరిశుద్ధులు అన్య లోకమైన అపవిత్రులు అన్యులు అపవిత్రులు ఈశ్వర లోకమానే రెండో కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుని బిడ్డల గురించి చెప్పే మాట చూడండి అప్పుడు మనకి సత్యమలేక ముఖ్యమైన వాక్యం అర్థం బుద్ధి పరి అప్పుడే నేను చెప్పిన దానికి ఉన్న వాక్యాన్ని మీరు అర్థం చేసుకోగలిగేది సభ వేగించి నేను త్వరగా ముగించి అవిశ్వాసులతో మీరేం చెయ్యొద్దు అవిశ్వాసి సహితం అవిశ్వాసులతో మీరేం చేయకూడదు కలవకూడదు జోడుగా ఉండకూడదు తర్వాత మీరు నీతి నీతి మంతులు వారు దుర్నీతి చేసేవారు మీరు వెలుగు వారు చీకటి బెలియాలని చెప్పేది సాతాన్ యొక్క పేరు సంపర్కం సాతానుతో మనకే సాంగత్యము లేదు అర్థం నేను ఇవన్నీ చెప్పొచ్చిన అర్థం ఏంటంటే లోకమానగర సైతం జావందు అన్యులతో మీరు తిరగండి సేమనగర సైతం కావందు వారితో కలిసి భోజనం చేయండి వారిని ప్రేమించండి సేవ కొరందు వారిని సేవించండి కానీ మీ జీవితంలో వేరుదనము కలిగి వేర్పాటు కలిగి పరిశుద్ధంగా జీవించండి మీరు పరిశుద్ధులుగా జీవించండి మనం అన్యులతో కలిసి వెళ్ళాలి నిజమే సహజ కొరందు వారికి సహాయం చేయాలి ప్రేమ కొరందు వారిని ప్రేమించాలి సహజ కొరందు వారి అవసరతలో సహాయపరచాలి అమర పవిత్రత కానీ మీ పరిశుద్ధతను వారితో కలిసి నాశనం చేయకూడదు
ఇశ్రాయేలు మనకు బెలియాము ఎనిమిది బోధ దలే అంటే ఇశ్రాయేల్ ప్రజలకు ఏం చేశారు బెలియాము ఇలాంటి బోధన నేర్పించిరి ఏ కొడతారు బరతి ప్రజలను ఏం చేయాలి ఈ లోకమానికి నష్ట కురువా పై గొట్ట కామం ఈ ప్రజలు నాశనం అయిపోవడానికి ఒకే ఒక పని యమనంగర మధుర పవిత్ర తిల యమనకి కేకిచ్చి కొరపారు వారు పరిశుద్ధులుగా ఉంటే ఎవరు వారిని తాకలేరు కేకిచ్చి కొరపారు ఎవరు ఏమి చేయలేరు మంత్ర కొలెబికి చెబనాయి మంత్రాలు చేసే జరగవు పంగిణి కొలెబికి చెబనాయి తంత్ర మంత్రాలు చేసేమో కిచ్చేమోనాయి ఏమి ఫలించవు పవిత్ర తిలకి చెబనాయి పరిశుద్ధులుగా మీరుంటే ఏమి జరగదు నీ మీద పవిత్రకు నష్ట కొరవు వారి పరిశుద్ధతను నష్టపాటు చేసుకో ఏమో ఏం చెయ్యాలి మోయాబులో ఉన్న అందగత్తలైన ఆడపిల్లల్ని పంపించేసిరి వారితో కలిసి వీరేం చేశారు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు ఆ రోజు 26,000 లోకమాన మరుగులే 24,000 మంది ప్రజలు చనిపోయిరి కారణము సంగర పవిత్ర వారిలో ఉన్న పరిశుద్ధత నాశనమైనందున బెలియాముక త్రోవను అప్పుడు మన బలబరి దక్కిమారు ఈ రోజు రాత్రి వేళ బాగా చూసుకో ఈ రాత్రి వేళ బెలియాముర మార్గం తమమాన చలిచావు బెలియాముక త్రోవలో నుంచి మీరు దూరంగా పారిపోండి యూదా ఏ విషయం యూదా ఈ మాటను ప్రథమ శతాబ్దం మండలికి కోయలే మొదటి శతాబ్దిలో ఉన్న సంఘానికి వర్ణించుకొని చెప్పిరి ఇప్పుడు కూడా నేను ఇదే చెప్తున్నాను దయచేసి బెలియాముక త్రోవలో నడవకండి వారి యొక్క బంకర త్రోవల నుంచి దూరంగా పారిపోండి బెలియాముక త్రోవ గురించి నాలుగు మాటలు నేను స్పష్టంగా చెప్పాను అది మీ మనసులో ఉండాలి ప్రథమ మార్గ బోలి కోయబట ప్రథమ తంగర బోలో మొదటిగా వారు చేసిన పని బలియం చేసిన పని సత్య మార్గ పరిత్యాగకొలే ఎన్నని మార్గాన్ని విడిచిపెట్టిరి దుర్నీతి అన్యాయరో ధనక లోభకొలే రెండోది దుర్నీతి లేకపోతే దుర్నీతి అన్యాయముతో సంపాదించిన సొమ్ము ధనము లేకపోతే బహుమానం కొరకు పరిగెడుతున్న వాడుగా మారాడు మూడోదిగా ప్రభంజన కొరదలే ఆయన ఏం చేశాడు మోసం మోసం చేయడానికి చూచాడు చారి నాలుగోదిగా తంద్ర శిక్ష ఆయన యొక్క బోధ దుర్బోధ ఇక్కడ కోటిలుగా దాయిచి ఇవన్నీ ఎక్కడ రాసింది ఏ గుణన పుస్తకాలు లెక్కి మా విషయం సంఖ్యాకాండంలో రాయబడిన విషయాలు ప్రకాశిత పుస్తకం మండలికి పవిత్రాత్మ దొనైచుంది ప్రకటన గ్రంథానికి సంఘానికి తెలియపరిచిన మాటలు అవి ఏ కో మండలికి కోచుంది అట ఏ సంఘానికి చెప్తున్నా చూడండి ప్రకటన గ్రంథం ప్రకాశిత పుస్తకం ప్రకటన గ్రంథం తారు 2:14 రెండో అధ్యాయం 14వ వచనం పర్గమస్సు మండలి పెర్గమస్ సంఘానికి చెప్తున్న మాట కో సంఘకు 2:14 చూడండి ఏ సంఘానికి చెప్తున్న మాట ప్రకాశిత పుస్తకం 2 ప్రకటన 2:12 వచనం చూడండి హలో హలో బస్ ఏ సంఘానికి చెప్తున్నారు పెర్గమాలో ఉన్న సంఘానికి హలో ఉన్నారా ప్రభుంద్ర ఇచ్చాలే ఆమె పొర వేసాడు ఈ సాతటి మండలి విషయం ప్రచార కురివి దేవుని చిత్తం అయితే 7 సంఘాల గురించి నేను చెప్తాను ఎప్పుడైనా ప్రైజలో హల్లెలూయా ఎలా పర్గమా మండలి పెర్గమాలో ఉన్న సంఘానికి ఆ సంఘానికి సే మండలికి కోచి ఆ సంఘానికి చెప్తున్నది బెలియాముర బోధ బెలియాముక బోధలో ఏ విషయం ఈ విషయము బోత్ వర్ష పొరే అనేక సంవత్సరాల తర్వాత పవిత్రాత్మ పరిశుద్ధాత్మ మండలికి కోచి సంఘానికి తెలియపరుచుచున్నది బోధ సుగాసే అనేక లోకమాన ఇస్రాయేల్ లోకమాన పవిత్ర నష్ట సుగాసే 26,000 లోకమాన మరుగల బెలియాముక తన సిద్ధాంతములో బెలియాముక నేర్పు నేర్పించే నేర్పుదలలో వెళ్లిన కారణముగా ఇస్రాయేలీలు వారి పరిశుద్ధతను విడిచి 24,000 మంది చనిపోయే తట్టములోకి దిగజారి బర్గమ మండలికి కోచి అందుకే పెర్గమములో ఉన్న ప్రకటన సంఘానికి చెప్తున్నది బెలియాముక బోధలో నుంచి మీరు దూరంగా ఉండండి రాత్రి అందుకే ఈరోజు రాత్రి వేళ యూదాంగర పత్రికారే యూదా పత్రికలో నుంచి 11:11 అధ్యాయం వచనములో 2 కొన్ని విషయాలు నేర్చుకున్నాం కాయిన కేయిన్ విషయం కాయిన్ యొక్క త్రోవ రెండోది బెలియాముక త్రోవ రేపు కోరహు గురించి చూద్దాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరలోకమైన మా తండ్రి అందరి సహోదరి సహోదరులను దీవించండి సత్య మార్గం పరిత్యాగకొలె బెలియాము తెన్నని మార్గాన్ని విడిచిపెట్టిన వాడు సత్య మార్గం చలివ మమ్మల్ని సత్య మార్గములో తెన్నైన మార్గంలో నడిచినకు సహాయపరచండి అయ్యా చలివపై బలమున్నాయి మాకు బలము లేదయ్యా సత్యమతో నీ శక్తియు బలము మాకు కావాలి సమ
సమస్త భాయి భౌణిమాన ఈ వాక్యాన్ని వింటున్న సకల ప్రజలను సేమన సొలక్క పొదరి తెలివాపరచండి వారు తెన్నని మార్గంలో నడుచుటకు సత్య మార్గంలో నడుచుటకు సహాయపరచండి సొలక్క పొదరి తెలివాపరచండి తెన్నని మార్గంలో నడుచుటకు సహాయపరచండి మన పవిత్రాత్మకు చాలనది నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నడిపించుమయ్యా మన పవిత్రాత్మ శక్తి నమకు కొడైనవా నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని నడిపించుమయ్యా వాక్య శ్రవణవ లోకమానకు వాక్యాన్ని విన్న వారికి వాక్య ప్రచారకరువ వాక్య ప్రచ పరిచర్య చేసిన వారికి ఉపయోగకుతమే ఆశీర్వాదం మా ఇద్దరిని కూడా దీవించి ఆశీర్వదించుమయ్యా ప్రార్థన విన్నందుకు వందనాలు ఉత్తరాన్ని ఇచ్చినందుకు వందనాలు యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఈశ్వరంగర ప్రేమ పవిత్రాత్మగర సౌభాగ్యద తుమ్మమానగర సమస్తంగర సహిత ప్రభు జీచకర దుద్యాన పర్యంత సామర్థ్యం ఉందో ఆమేన్.